నువ్వు దొంగవి చేయలేకపోతావు, నువ్వు మాకు చెప్పేదేనా? వాడు చెప్పిన దాంట్లో మంచి వచ్చేట వాడిని కూడా ఎన్నుకున్నారుగా ప్రజలు. జగన్ కూడా 67 మంది ఎమ్మెల్యేల్ని గత 2014లో ఎన్నుకున్నారు. వాడు చెప్పేది వినాలిగా, ప్రజల ప్రతినిధులే కదా. వాడు కూడా 47, వాడికి వీడికి 2% ఓట్లు ఇచ్చారా? ఇప్పుడు ఆ 2 ఇటు తిరగబడితే 18, ఇటు తిరగబడితే వీడు అయిపోయాడు. రేపు 6 ఇటు తిరగబడితే వీడు అయిపోతాడు. అంటే కోట్ల మంది ప్రజలు వెనుకున్నటువంటి రాజకీయ పక్షాన్ని గుర్తించాలి, గౌరవించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి లేనందువల్ల జరుగుతున్నటువంటి దుర్దశ. ప్రజలు ఇష్యూ చర్చించటం లేదు, ప్రజలు ఇష్యూస్ కాదు సమస్యలు చర్చించబడలేదు. కానీ ప్రజాస్వామ్య పాలనలో వాటిని ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. నిజం కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం బయటకు వచ్చినా, కమ్యూనిస్టులు బయటకు వచ్చినా ఇళ్ళ దగ్గరే అరెస్ట్ చేయటం, ఇదన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా కనిపెట్టాడా? చంద్రబాబు కూడా చేశాడు ఇదే పని. మన ఇళ్ళ దగ్గర కూడా కాదు, కమ్యూనిస్టులు చూసుకుని భయపడుతున్నారంటే అప్పుడప్పుడు నాకు ఆనందం కలిగింది. ఓ కమ్యూనిస్టులు కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి గృహ నిర్బంధం చేయటం అనేటువంటిది మనం సాధించిన గొప్ప విజయమేనండి. ఇది కూడా ప్రజాస్వామ్య విలువల్ని తొందరలో తొక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కలబడి కనపడతారు. ఆయన కమ్యూనిస్టుల యొక్క పోరాటాలని కన్సిస్టెంట్గా మనం కనుక పోరాటాలు చేస్తే దాని యొక్క ఫలితాలు ఉండయా లేదా అనేది ఇటీవల కాలంలో మన విశాఖ జిల్లాలో మనం నిర్వహించినటువంటి మన నాయకత్వంలో ఇతర పార్టీలు కూడా కలిసి వచ్చి మనతో కలిపినటువంటి విషయాన్ని మీరు ఉదాహరణగా తీసుకుని. అందుకని ఇవాళ దారిద్రానికి అనేక కొలమానాలు, ఇవాళ 90% మంది ప్రజలు దరిద్రంలో నిలబడుతున్నారు. ఇవాళ ప్రపంచంలో ఆకలి సూచీలో భారతదేశం 101 వచ్చింది. మనకన్నా బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది, మనకన్నా పాకిస్తాన్ కూడా మెరుగ్గా ఉంది. ఆ మాట అంటే దేశభక్తులకి 56 అంగుళాలకి 72 అంగుళాలు అయిపోయింది. భారతకి ప్రాతిపదిక మన సంఘాల నిర్మాణాన్ని ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా మన సంఘాలను మనం నిర్మించుకోగలిగితే ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించుకోవడం సాధ్యమేననేటువంటి ఒక నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. అందుకని మన సంఘాలు బలోపేతం కావచ్చు, ఆ సంఘాలు అధ్యయనం చేయాలి. అధ్యయనం లేకుండా అది కూడా ప్రమాదమే. ఆచరణ లేని సిద్ధాంతం పూర్తి సిద్ధాంత ప్రమాణంగా చెప్తాం ఆఫీసులోకి వచ్చినాయి, ఆచరణలో ఏం చేయం? గుడ్ ఆచరణలోని సిద్ధాంతం, సిద్ధాంతం లేని ఆచరణ కూడా సిద్ధాంతం. ప్రజలే దరిద్రం అనే దాన్ని కొత్త నిర్వచనాలు వస్తున్నాయి. మొన్ననే ఈ మధ్యన వరకు ఒక అంతర్జాతీయ ప్రముఖుడిది ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. అంతర్జాతీయ దారిద్ర్యం అనే దానికి కేవలం తిండి బట్ట ఇల్లే కాదు, ఈ మూడే కాదు. ఒకప్పుడు ఇదే దారిద్ర్యానికి కొలమానం ఏంటంటే తిండి లేకపోవడం, బట్ట లేకపోవడం, లేకపోతే నివాసం లేకపోవడం, చదువు లేకపోవడం కూడా దారిద్ర్యం, రాజకీయ అధికారంలో సరైన భాగస్వామ్యం లేకపోవడం కూడా దారిద్ర్యం, సమాజంలో సమాన గౌరవం లేకపోవడం కూడా దారిద్ర్యం. డబ్బు ఉండొచ్చు, డబ్బున్నా కూడా సమాన గౌరవం బలహీనంగా ఉంటాం. ప్రజలతో మన సంబంధాలు బలహీన పట్టడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇవాళ ఒక చేప ఉంది, నీళ్ళల్లో ఉన్నంత వరకు దానికి జీవితం ఉంటుంది. అది నీళ్ళలో నుంచి ఒడ్డున పడేస్తే ఇదో ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని చేపలు ఉంటాయి, కొండమేళ లాంటి చేపలు అయితే అది వండేవాడే కాదు తినేవాడిని కూడా చూస్తానంట. ఉన్నారా కొండమేళ చేప? అలాగే పొడవగా ఉంటాయి అవి పట్టిన అది కాదు. ఇవాళ చేప నీళ్ళల్లో నుంచి కనుక బయట పెడితే దానికి దాని ఉనికి అసాధ్యం. ఒక
రకంగా అసాధ్యం. అట్లాగే ప్రజల నుంచి మన ప్రజా సంఘాలు వేరుపడినా, కమ్యూనిస్ట్ పార్టీ వేరుపడినా మన ఉనికి కూడా ప్రమాదం. ప్రజలతో మమేకం కాకుండా ఇవాళ యువజన సంఘం, విద్యార్థి సంఘం, మన విద్యార్థి సంఘం ఉంది మంచిదే, అసలు మనలో కసేది ఇవాళ తీసేసేటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ చట్టాలు మారిన తర్వాత వచ్చినటువంటి హక్కు ఏంటి, ఈ కార్మికుడిని ఉద్యోగంలో పెట్టుకునే హక్కు ఎలా ఉందో తీసేసే హక్కు కూడా మేనేజ్మెంట్ చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. అంటే ఇది కార్మికుల కోసం చేసిందా, కోట్లాది మంది కార్మికుల కోసం చేసిందా, యజమానుల కోసం చేసిందా? సహజంగానే మనకి తేలిగ్గా అర్థమయ్యేటువంటిది యజమానుల కోసం చేసింది. ఒక నదిని దాటడానికి మనం ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్ళడానికి భారతదేశ బ్రిడ్జి, బ్రిడ్జిని ఎట్లా అయితే నిర్మించుకుంటామో, కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం అభివృద్ధి కావాలి అని అనుకున్నప్పుడు దానికి తగినట్టుగా దాని ప్రజా సంఘాల యొక్క నిర్మాణం ఉంటేనే కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి అయ్యేది సాధ్యం. జరిగింది అంటే డిహెచ్ఎస్ కంపెనీలు గతంలో ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇక్కడ కంపెనీలు అక్కడే అలాగే ఉంటుంది. జంతు సంఘాలు అన్నది ఒక విధంగా జలసను ఇది అయిపోవడం వల్ల అవి సర్రాసర్ అయిపోవడం కూడా జరిగింది. దీనివల్ల అయితే మళ్ళా ఈ వచ్చే నెల డిసెంబర్ 5వ తారీఖుని డిహెచ్ఎస్ జిల్లా సభ్య సమావేశం ప్రయత్నం పెట్టడం జరుగుతుంది. దీనికి అలాగే జిల్లా కార్యదర్శి ఎప్పుడన్నా హాజరవ్వాలని కోరుకుంటున్నాం. దీనికి మీ మండలాల్లో ఉన్న, అలాగే మీ శాఖల్లో ఉన్న, గతంలో ఉన్న డిహెచ్పిఎస్లో ఉన్న జిల్లా సభ్యులు కూడా మీరు కూడా మాకు సహాయం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దేశం వారికి మరొకసారి.